మిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇరా, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్స్ చేస్తున్నారా? ఎక్కడ్రా నీ అన్న నెల్లూరు సుబ్బారెడ్డి? నన్ను చిత్రహింస పెడుతున్నావు, మా అన్నకు తెలిస్తే నిన్ను వదలడ్రా. భయపడ్డావా? భయమా? ఆ భయానికే నేనంటే తప్పు చేస్తే ఆ దేవుణ్ణి కూడా వదలట్రా ఈ గురు. నమస్తే సార్. ఏంటి గోయిందమ్మా, ఏంటి మ్యాటరు? నీ బ్రాంతి షాప్ నా ఏరియా కాదే? అయ్యో, బ్రాంతి రాకులన్నీ ఆ ఏరియా అయితే ఇసుకి రాకులన్నీ ఈ ఏరియా. ఈ వైజాగ్ లో ఏడ ఏ లోల్లి జరిగినా న్యాయం జరిగేది నీతాన్నే కదా సారు, అందుకే నీతానికి వచ్చిన. ఏం జరిగింది? ఆడెవడో వచ్చి 6 లక్షల సరుకుతో ఉన్న మా బండి పట్టుకుపోయాడండి. వాడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నది, వాడితో పాటు ఒక పోరున్నది సారు. పోరుడేమో పసుపు రంగు అంగేసుకున్నాడు, పోరేమో ఎర్ర రంగు గౌన్ వేసుకున్నది సారు. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి. మా అమ్మాయిని ఒక జులాయి వెధవ తీసుకెళ్లాడండి. మీరు? నేను మిలిటరీ మేజర్ని సార్. మీరు మేజరే మిస్టర్, కానీ మీ అమ్మాయి? మా అమ్మాయి వయసులో మేజరు, నేను మిలిటరీ మేజర్. అమ్మాయిని కిడ్నాప్ చేశాడా? కిడ్నాప్ అంటే ఇందులో చిన్న చిక్కు ఉందండి. ఏంటి? అమ్మాయి కూడా వెధవని ప్రేమించింది కదా. అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లాడనకూడదండి, లేపుకెళ్ళాడు. వాడెవడో మీకు తెలుసా? తెలుసండి, తీసుకొచ్చాను కదా. ఇడుగు, నువ్వు పొద్దున్నుంచి సిటీ మొత్తం తిరిగావు కదా, ఎక్కడైనా కనిపించాడేమో చూడు. చూసారా, ప్రతి ఒక్కరిది ఏదో ఒక వస్తువు తీసుకుపోతూనే ఉన్నారు. వాడిని దయచేసి పట్టుకుని ఇలావండి. రైటర్ సార్, కంప్లైంట్ తీసుకోండి. మీరు కూడా వెళ్ళండి. అలాగే సార్. సార్ ప్లీజ్, వాళ్ళవేవో వస్తువులే తీసుకెళ్లాడు, నాకు మాత్రం ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని తీసుకెళ్లాడు, దయచేసి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతమందిని కన్ఫ్యూజ్ చేసి కూడా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడంటే. వాడు చెప్పడు కానీ నేను చెప్పిస్తాను. లేరా, తెలివైన కొడుకు, అందమైన భార్య, డాక్టర్ పని మానేసి నీకెందుకు రా సిఐడి పని? చెప్పు, ఎక్కడ పెట్టా? ఈ బెదిరింపులకు నేను భయపడ్డు, నువ్వు నన్ను ఏం చేసినా సరే అదెక్కడుందో నేను చెప్పను. నువ్వు చెప్పని తెలుసు, ఓ చిన్న ఆపరేషన్ నీ కాదు, నీ పెళ్ళానికి. నా భార్య మీద చేయదురా, తన్నే చేయొద్దురా. చేయి వేస్తేనే చించుకుంటున్నావు? ఆ తర్వాత రేపు పేపర్లో న్యూస్, టీవీలో ఫ్లాష్, అవమానం తట్టుకోలేక ఆత్మహత్య. అర్థం కాలేదు కదా చెప్తా? యాపిల్ పండు లాంటి నీ పెళ్ళాన్ని ముక్కలు ముక్కలుగా నువ్వే కట్ చేయాల్సి వస్తుంది. నీ మొగుడు చూబ్లైట్లా ఉన్నాడే, బొమ్మ లాంటి నీ పెళ్ళాన్ని పోస్ట్ మార్టం కి శవంగా నీ దగ్గరికే పంపిస్తానంటున్నా. సంధ్యా, అసలు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో నీకు తెలీదు, చెప్పలేని అసహ్యం, పెద్ద తప్పు చేస్తున్నారు. చేతిలో ఉన్న ఆధారాన్ని ఇచ్చేసామా? పోతే నీ కుటుంబం తప్పించుకోలే. ఇది ముందే చెప్పుంటే నేను చేయేసేవాడిని. నాకు అర్థమైంది, మొత్తం విన్నాను. ఏం చేయాలో నాకు తెలుసు,
రాధవి. అరే ఎక్కడన్నా ఎత్తగలరా నిన్ను? రిజిస్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళినోడి, ఇప్పుడే కనపడటం, ఫోన్ చేస్తున్నావు, ఎంగేజ్. మీకోసం ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా? అదంతా తర్వాత చెప్తాను రా, ఇప్పుడు టైం లేదు. దివి, నువ్వు వీళ్ళతో వెళ్ళు, నేను వచ్చి మళ్ళీ పికప్ చేసుకుంటాను. రే దివి జాగ్రత్త. సరేరా జాగ్రత్త. అంకుల్, మాకు ఫోటోలు తీయాలి. ఏంటమ్మా మొహాలు ఎంత జిడ్డుగా ఉన్నాయి? లోపలికి వెళ్ళి పౌడర్ రాసుకోండి, అప్పుడే ఫోటోలు అందంగా వస్తాయి. హలో, నేనే రాజును మాట్లాడుతున్నాను. కొత్తగా 3 స్టిల్స్ వచ్చాయి, వెంటనే వచ్చారంటే అందమైన ప్రింట్స్ వేసుకోవచ్చు. సార్, ఎన్క్వైరీ కోసం బయటికి వెళ్తున్నాను, రావడానికి 30 నిమిషాలు అవుతుంది, అంతవరకు స్టేషన్లోనే. ఓకే సార్. అయ్యా, నా కూతురు కనిపించడం లేదయ్యా, ఎలాగైనా వెతికి పెట్టండి అయ్యా. ఏంటమ్మా, ఏం జరిగిందో చెప్పండి. అయ్యా, నిన్ననగా స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు, వెతకని చోటంటూ లేదు. స్కూల్లో అడిగితే ఇదివరకే 4 అమ్మాయిలు కనిపించలేదని కడుపు మండే మాట చెప్పారయ్యా. ఈ మధ్య చెన్నై నుంచి వచ్చా, ఏ విధవో నా కూతుర్ని నాకు కాకుండా చేసి ఉంటాడు. దయచేసి ఎలాగైనా నా కూతుర్ని వెతికి పెట్టండి అయ్యా. సాయిరామ్ సార్, ఈవిడితో వెళ్ళి స్కూల్లో ఏం జరిగిందో డీటెయిల్డ్ గా కనుక్కోరా సార్. నేను ఒక 30 నిమిషాల్లో వస్తాను. ఓకే సార్. ఓకే, వస్తానయ్యా. రండమ్మా. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి డాక్టర్, పక్కన లేతలో పనిచేస్తు మిషన్లో సేయట్టేసినాడు, కాస్త త్వరగా చూడండి డాక్టర్. ఇక్కడ చూడటానికి కుదరదు, మీరు దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందేమో అక్కడికి తీసుకెళ్ళండి. లేదు మేడం, దగ్గరలో హాస్పిటల్ ఏది లేదు, రక్తం దారిలో పోతుంది, మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలే పోయేలాగా ఉన్నాయి. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను డాక్టర్ని కాను, డాక్టర్ ఊరెళ్ళారు. చూడండి, మీరు ఇతని ప్రాణాలు కాపాడాలనుకుంటే వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వెళ్ళండి. మీరు అనుమానించినట్టు తన డాక్టర్ కాదు, డాక్టర్ ఊరెళ్ళినట్టు చెప్తాను సార్. ఈ ఏరియాలో అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో చూడండి, నేను ఆ ఇంటి వరకు వెళ్ళేస్తాను. ఎవరు నువ్వు? డాక్టర్ సంధ్య ఎక్కడ చెప్పు.
వెతుకుతున్నా. స్లిప్ పెట్టిన చోట వెతికితే దొరుకుతుందా?